సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవా సుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం. యహోవా సుత సకల లోక శోభిత వందనం వందనం క్రీస్తురాజ వందనం. యహోవా సుత సకల లోక శోభిత వందనం వందనం క్రీస్తురాజ వందనం. దయా ప్రేమ సాగర మురాలించరా సత్యమై మార్గమై మమ్ము బ్రోవరా. యహోవా సుత సకల లోక శోభిత వందనం వందనం క్రీస్తురాజ వందనం. దయా ప్రేమ సాగర మురాలించరా సత్యమై మార్గమై మమ్ము బ్రోవరా. ప్రేమనే బాటలో నీ బ్రతుకు సాగ నిమ్మని అందరూ వెలుగునే చూడరమ్మని. ప్రేమనే బాటలో నీ బ్రతుకు సాగ నిమ్మని అందరూ వెలుగునే చూడరమ్మని. కొండ మీద చెప్పినావు వేద సారము శిలువలోన మోసినావు పాప భారము. కొండ మీద చెప్పినావు వేద సారము శిలువలో నమోసినావు పాప భారము. నువ్వే మా సర్వము నీకు స్తోత్రము. యెహోవా సుత సకల లోక శోభిత వందనం వందనం క్రీస్తురాజ వందనం. దయా ప్రేమ సాగర మురాలించరా సత్యమై మార్గమై మమ్ము బ్రోవరా. లోనేగా క్రీస్తు శ్రమల గండము అదేగా గొల్గతనే అగ్నిగుండము. పాపి గుండెలోనేగా క్రీస్తు శ్రమల గండము అదేగా గొల్గతనే అగ్నిగుండము. ఇప్పుడే శిలువ విలువ తెలిసి మసలుకో ఇక్కడే మంచి చెడుల మార్గం ఎంచుకో. ఇప్పుడే శిలువ విలువ తెలిసి మసలుకో ఇక్కడే మంచి చెడుల మార్గం ఎంచుకో. నరకమో నాకమో గమ్యం ఎంచుకో. యెహోవా సుత సకల లోక శోభిత వందనం వందనం క్రీస్తురాజ వందనం. దయా ప్రేమ సాగర మురాలించరా సత్యమై మార్గమై మమ్ము బ్రోవరా. యెహోవా సుత సకల లోక శోభిత వందనం వందనం క్రీస్తురాజ వందనం. దయా ప్రేమ సాగర మురాలించరా సత్యమై మార్గమై మమ్ము బ్రోవరా. క్రీస్తుయేసు జన్మకు నిదర్శనంగా వెలిసిన తార జన్మ ధన్యం. ఆ తారను వెంబడించిన వారి గమ్యం ధన్యం. ఆ తార మన ఇంటిదాకా రావాలని, ఆ సందేశాన్ని మనకు కూడా స్వయంగా చెప్పాలని కోరుకుందాం.
పాపానికి వెళ్లే మార్గం బహు విశాలమైంది, సుందరమైంది. అయితే క్రీస్తు సన్నిధికి వెళ్లే మార్గం చాలా ఇరుకైనది. ఇరుకుదారిని వెళ్లటం కష్టమే. అయినా నీ హృదయపు వాకిటనే ఉంటానని ధైర్యమిస్తున్నాడు నీ తండ్రి. అడుగు హృదయపు వాకిట దేవుడు నిలబడి పిలిచెను అడుకో పలకండి. పలికిన వారికి ప్రభు సన్నిధిలో రక్షణ ఇదిగో కనరండి. హృదయపు వాకిట దేవుడు నిలబడి పిలిచెను అడుకో పలకండి. పలికిన వారికి ప్రభు సన్నిధి చేయారండి.
కడు దీనముగా ఎందుకు వగ చెదవు. ఇరుకైనదని తప్పుకు వెళ్ళకయా, ఇరుకును దాటి తిన్నగ వెళితే అది ఏ స్వర్గపు ద్వారమయా. ద్వారము దాటి దాటగనే తీస్తును తూతువయా. హృదయపు వాకిట దేవుడు నిలబడి పిలిచెను అడుగో పలకండి. పలికిన వారికి ప్రభు సన్నిధిలో రక్షణ ఇదిగో కనరండి. స్తోత్రము చేయారండి, స్తోత్రము చేయారండి. చివరికి ఒకటే సత్యమయా, నా తల్లి అని నా కొడుకాయని అంతా చివరికి శూన్యమయా. మూడే రోజుల ముచ్చట కోసం ఒకటికి ఒకడు శత్రుమయా. దేవుడు మెస్సీయగా నీ కైలలో పుట్టినయా. ఆయన పాటలు పయనిస్తే నీ జన్మే ఇక ధన్యమయా. స్తోత్రము చేయారండి, స్తోత్రము చేయారండి. హృదయపు వాకిట దేవుడు నిలబడి పిలిచెను అడుగో పలకండి. దేవుడు నిలబడి పిలిచెను అడుగో పలకండి. పలికిన వారికి ప్రభు సన్నిధిలో రక్షణ ఇదిగో కనరండి. స్తోత్రము చేయారండి, స్తోత్రము చేయారండి, స్తోత్రము చేయారండి, స్తోత్రము చేయారండి. ప్రజలు చేసిన పాపభారాన్ని మోయడం కన్నా సిలువ భారం ఎక్కువ కాదు మన ప్రభువుకు. ఇకనైనా మన పాపముల నొప్పుకొని క్రీస్తుయేసు శ్రమలలో పాలు పంచుకుని ఆయన భారాన్ని మనం మోయాలి. మనం చేసిన నేరానిక ప్రభువుకు శిక్ష. మనలేను ప్రభు కేల శమ శిల్వపై, మనలేను ప్రభు చూచి కఠినాత్మునే. కన్నలేను ప్రభు కేల శమ శిల్వపై, మనలేను ప్రభు చూచి కఠినాత్మునే. పాపుల నేలేటి ప్రభు నేలను బల్యంపు పోటుల బంధించిరి. పాపుల నేలేటి ప్రభు నేలను బల్యంపు పోటుల బంధించిరి. కనుపించు పాపాలు రక్తాలలో ప్రభు బాధలు,
కనలేను ప్రభు కేల శమ శిల్వపై కనలేను ప్రభు దూచి కఠినాత్మునే కిరీటము ప్రభు కేలను మూఢులు మోపిరి ప్రభు నేత్తిని కుండ్ల కిరీటము ప్రభు కేలను మూఢులు మోపిరి ప్రభు నేత్తిని ప్రభు రక్త గాయాలు నా పాపమా ప్రభు శాపమా కనలేను ప్రభు కేల శ్రమ శిల్వపై మనలేను ప్రభు దూచి కఠినాత్మునే తన జంపు శత్రువుల క్షమించెను క్షమింపు మని తండ్రిని వేడెను తన జంపు శత్రువుల క్షమించెను క్షమింపు మని తండ్రిని వేడెను క్షమా బుద్ధి నేర్పించి క్షితినోచెను హరించెను కన్నలేను ప్రభు కేల శ్రమ శిల్వపై కన్నలేను ప్రభు దూచి కఠినాత్మునే జాలని సిలువ మోయచిరి దివినేలు బాహువులు బంధించిరి మోయ జాలని సిలువ మోయచిరి దివినేలు బాహువులు బంధించిరి నా పాపమంతయు ప్రభు మోసెను భరించెను కనలేను ప్రభు కేల శ్రమ శిల్వపై మనలేను ప్రభు దూచి కఠినాత్మునే జీవజలములా నిత్తు ప్రభు కేలను చేదు చిరక త్రాగను అందించిరి జీవజలములా నిచ్చు ప్రభు కేలను చేదు చిరక త్రాగను అందించిరి ఆత్మదాహము తీర్చబలియను సిలువందెను కనలేను ప్రభు కేల శ్రమ శిల్వపై మనలేను ప్రభు దూచి కఠినాత్మునే తన ఆత్మ తండ్రికి సమర్పించెను తనదంతా తండ్రితో సాధించెను ఆత్మ తండ్రికి సమర్పించెను తనదంతా తండ్రితో దాచుంచెను తల వంచి తండ్రిలో తుది చేరెను కన్ను మూసెను కనలేను ప్రభు కేల శ్రమ శిల్వపై మనలేను ప్రభు దూచి కఠినాత్మునే లోకాలనే లేటి ప్రభువేలను ఈ ఘోర
குறியையனோ. லோகாலனே லேட்டி பிரபுவேலனோ, ஈ கோர மரணம் குறியையனோ. நா பாப பிரது கேல பிரபுவேச்சனோ, சிலுவேசனோ தன்னலேனு பிரபு கேல சிரம சில்வபை. என்னு பிரபு தூச்சி கட்டினாத்முனே கட்டினாத்முனே. கண்ணலேனு பிரபு கேல சிரம சில்வபை. என்னு பிரபு தூச்சி கட்டினாத்முனே கட்டினாத்முனே. మారు మనస్సు పొందమని చెప్పేందుకే క్రీస్తు ఈ భూమిని అవతరించింది. మారని పాపాత్మల కోసమే ఆయన బలిపశువయింది. అది తెలుసుకున్న ఓ ఆత్మ ఆయనకిలా కృతజ్ఞత తెలుపుకుంటుంది. ప్రభువా, నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభు. ఆరిపోయినది నిన్నా.
ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.
వసించగా రాత్రి నేడు రక్షకుండో తెలిసి వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై వేడగా